హే గైస్, మధు హియర్. ఈరోజు మనం చూడబోయేది, ఒకవేళ మీకు ఏదైనా ఆప్షన్ తెలియదు అనుకోండి, సో అలాంటప్పుడు మనం దాన్ని ఎలా నేర్చుకోవాలి అనేది చూద్దాం ఇప్పుడు. సో మనం లాస్ట్ వీడియో కానీ ప్రీవియస్ లాస్ట్ వీడియోలో కానీ చూస్తే, మనం ఏదైనా ఒక ఆప్షన్ దగ్గర పెట్టామనుకోండి, సో మనం మౌస్ని అది చూపిస్తుంది అక్కడ, చూసారా? సో దాని మీనింగ్ ఏంటో చూపిస్తుంది, అలాగే దాని షార్ట్ కట్ కూడా చూపిస్తుంది అన్నమాట. కంట్రోల్ యూ ఫర్ అండర్లైన్, సో కంట్రోల్ బి ఫర్ బౌల్డ్, కంట్రోల్ ఐ ఫర్ ఇటాలిక్. సో ఇలా మనకి షార్ట్ కట్ చూడొచ్చు, అలాగే దాని డిస్క్రిప్షన్ కూడా చూడొచ్చు అన్నమాట. సో ఇలా చూస్తున్నప్పుడు కొన్ని వాటికి మనకి డిస్క్రిప్షన్ రాదు. సో చూడండి, ఒక బోర్డర్ చూపిస్తున్నాను, డిస్క్రిప్షన్ వచ్చిందా? రాలేదు. సో ఇక్కడ చూడండి, డిస్క్రిప్షన్ వచ్చింది. కానీ మనకి ఇంకా డిస్క్రిప్షన్ కావాలనుకోండి, టెల్ మీ మోర్ అని క్లిక్ చేస్తే మనకి ఇంకా డిస్క్రిప్షన్ అనేది వస్తుందన్నమాట. చూడండి, ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. సో ఒక ఇక్కడ చూసారా, రైట్ సైడ్లో ఓపెన్ అయింది మనకి హెల్ప్ అనేది. సో ఇక్కడ మనం దాని గురించి మ్యాటర్ తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు వస్తుందన్నమాట హెల్ప్లో. సో అలాగే మనం ఇన్సెట్లో చూసామనుకోండి, సో చార్ట్స్ గురించి వచ్చింది, లైన్ వచ్చింది. సో ఇలాగన్నమాట. సో ఇక్కడ చూడండి, ఎగ్జిస్టింగ్, సో డేటాబేస్ వచ్చింది కానీ షార్ట్ కట్ రాలేదు. ఫిల్టర్లో షార్ట్ కట్ వచ్చింది, అలాగే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా వచ్చింది అన్నమాట. సో ఇలా కాకుండా ఇక్కడ చూసారు, మనకి ఇక్కడ లైట్ బల్బ్ వచ్చింది, సో టెల్ మీ వాట్ యు వాంట్ టు డూ. సో ఇక్కడ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ టైప్ చేసామనుకోండి, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి వస్తుందన్నమాట. ఎలా అయితే టెల్ మీ మోర్లో వచ్చిందో అలాగ వస్తుంది, కాకపోతే దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. చూడండి మీకు ఎలాగో చూపిస్తాను నేను, అది స్పార్క్ లైన్ అని టైప్ చేశాను. సో ఇలా టైప్ చేసిందా, చూసారా? దానికి సంబంధించినవి వచ్చాయి ఇక్కడ, కాలమ్ స్పార్క్ లైన్ స్పార్క్ లైన్, విన్ ఆర్ లాస్ స్పార్క్ లైన్. సో అలాగే మనకి ఒకవేళ హెల్ప్ కావాలనుకోండి, సో గెట్ హెల్ప్ అని క్లిక్ చేస్తే మనం ఈ క్లిక్ చేసిన మనకి హెల్ప్ వస్తుంది. అలాగే స్మార్ట్ లుక్అప్ ఆన్ స్మార్క్ లైన్ క్లిక్ చేశారనుకోండి, ఇది ఆటోమేటిక్గా ప్రతి సెర్చ్ ఇంజిన్లోకి వెళ్ళి చెక్ చేస్తుంది అన్నమాట. అంటే గూగుల్, యాహూ, బింగ్, ఆ వెబ్సైట్లో కూడా వెళ్ళి దీనికి సంబంధించిన రిలవెంట్ ఇన్ఫర్మేషన్ మనకి చూపిస్తుంది అన్నమాట. సో ఇలా మనం ఎక్సెల్లో హెల్ప్ యూజ్ చేసుకుని మనం ఏదైతే ఆప్షన్ తెలీదో అది మనం ఈజీగా ఇక్కడే తెలుసుకోవచ్చు అన్నమాట, ఎవరిని అడగిన అవసరం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి, కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.